నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ సో తెలంగాణలో టీపీ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిలా అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా వారికి సపోర్ట్ చేస్తూ అండ్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ పార్టీని మధ్యలో వదిలేయడం జరిగింది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు సో దీనిపైన అంటే ఎవరైతే వైఎస్ఆర్ షర్మిల నమ్ముకొని వైఎస్ఆర్ టీపీ పార్టీలో జాయిన్ అయినా వారు ఉన్నారు సో వాళ్ళందరూ కలిసి నెక్స్ట్ ఇప్పుడు ఏపీలో కూడా ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది దానిపైన వైఎస్ఆర్ షర్మిలా షర్మిలాకి సంబంధించి గా క్యాంపెయిన్ చేస్తామనే నేపథ్యంలో మనకు వచ్చిన సమాచారం అనమాట సో దానిపైన మాట్లాడికి టీపీకి సంబంధించిన నాయకులు గౌతమ్ గారు ఉన్నారు సో నమస్తే నమస్తే అండి సో ఎలా అంటే మీరు వైఎస్ షర్మిలా గారిని నమ్ముకొని వైఎస్ఆర్టీపీలో జాయిన్ అయ్యారు ఆయన తర్వాత వైఎస్ఆర్టీపీ పార్టీ ఎప్పుడు తెలంగాణ అసలు లేనే లేదు కానీ షర్మిలా గారు మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు సో ఎలా చూస్తారు దీన్ని మీరు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం ముందుగా ఇక్కడ పార్టీ పెట్టడం ఒక్క ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయకుండా చేతులు ఎత్తేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం అనే దానికి మా క్యాడర్ అంతా కూడా తీవ్రమైన వ్యతిరేకతతోనే ఉంది ఆ రోజు తీవ్రమైన వ్యతిరేక ప్రకటన కూడా మేము చేయడం జరిగింది దాదాపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనే పెద్ద ఎత్తున మేము ప్రెస్ మీట్ పెట్టి ఆమె చర్యలకు వ్యతిరేకంగా మేము వాయిస్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మేమంతా ఒక టీంగా కలిసి బీఆర్ఎస్ పార్టీలో కూడా జాయిన్ అయ్యాం ఆ రోజు మేము షర్మిల రాజకీయంగా ఏ విధయితే విధానాలు అనుసరిస్తుందో ఆ విధానాలకు వ్యతిరేకంగా మేము నిలబడడం జరిగింది మతి మాలిన చర్యలు పనికి మాలిన చర్యలు పనికి మాలిన రాజకీయ విధానాలు తన దగ్గర ఉన్నాయని చెప్పేసి మేము రోజు భావించాం ఈరోజు స్పష్టంగా మా కళ్ళ ముందు కనబడతా ఉంది మతి లేని రాజకీయాలు పద్ధతి లేని రాజకీయ విధానాలతో తను ముందుకు పోతా ఉంది ఒక పరిపక్వమైన రాజకీయ విధానాలని అవ అవలంబించే స్థితిలో షర్మిల గారు లేరని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం అనేక మంది నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరి వాళ్ళ జీవితాలని ఫణంగా పెట్టి అన్ని రకాలుగా కూడా తనతో ఉండి రాత్రి అనక పలగ పగలనక ఆమె పాదయాత్రలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే ఆమెతో పాటు మా జీవితం కూడా బాగు బాగుంటుందని చెప్పేసి అనేక మంది వాళ్ళ ఇల్లు వాకిలి వదిలిపెట్టి తను ఎట్లయితే తిరిగిందో ఆ విధంగా తనని నమ్ముకొని అనేక మంది తిరగడం జరిగింది కానీ మధ్యలోనే పుట్టి ముంచేసి బయటకెళ్ళిన పరిస్థితి వాళ్ళ జీవితాలు వాళ్ళ భవిష్యత్తు ఏవి కూడా ఆమె లెక్కలోకి తీసుకోలేదు తీసుకోకుండా వెంటనే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది చాలామంది కార్యకర్తలు హర్ట్ అయ్యారు అదేవిధంగా ఆమెకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగిరేసిన పరిస్థితి ఉంది ఈ రోజుకి కూడా మాకు ఒక అనుమానం ఉంది వస్తూ ఉంది నిజంగా తను మానసికంగా బాగుందా అనిపిస్తుంది ఆమె చేసే చర్యలకు ఆమె మాట్లాడే మాటలకు ఆమె ఆచరించే ఆచరణకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం అందుకనే ఆమె మతిస్థిమితం సరిగ్గా లేదేమో అని చెప్పేసి అనిపిస్తుంది అందుకనే రకరకాల మాటలు రకరకాల విమర్శలు ఒక విమర్శకు ఇంకో విమర్శకు అసలు సంబంధమే ఉండదు పొంతనే ఉండదు ఆ పొంతలనే లేని రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తావురా షర్మిలమ్మ అని చెప్పేసి మేము ఈరోజు సూటిగా అడగదలుచుకున్నాం ఈరోజు తెలంగాణ పా తెలంగాణలో నేను ఇక్కడ ఆడబిడ్డనని చెప్పేసి ఇక్కడ నేను మెట్టినీటిలో ఉన్నానని చెప్పేసి అన్నావు పిల్లలు ఇక్కడే అన్నావు భవిష్యత్తు ఇక్కడే అన్నావు గతం ఇక్కడే అన్నావు అన్ని రకాలుగా ఇక్కడే అని చెప్పేసి అని పూర్తిగా జెండే ఎత్తేసి పోవడం అనేది ఇది ఎంత కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ఆ రోజు ప్రశ్నించాం ఆ తర్వాత సడన్గా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది ఈరోజు ఎన్ని రకాల మాటల్ని మా మాట్లాడింది ఎన్ని రకాల విమర్శలు చేసింది ఏ రకంగా ఇక్కడ తెలంగాణ గడ్డనే నాదని చెప్పేసి ఓన్ చేసుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నం చేసింది ఈరోజు హఠాత్తుగా మాట మార్చేసి కంప్లీట్ వర్టికల్గా చేంజ్ వచ్చేసి ఈరోజు నేను తెలంగాణలో నేను అన్నమాట కరెక్టే నేను ఆంధ్రాకి వచ్చేసినాను నా ఇది నా పుట్టినల్లు అని చెప్పేసి ఏమైనా అర్థం ఉందా నేను మొత్తం నా రాజకీయ భవిష్యత్ అంతా ఇక్కడే అని చెప్పేసి మాట్లాడిన షర్మిల గారు ఈరోజు కంప్లీట్గా మాట మార్చేసి నేను నా పుట్టినిల్లు నాదిక్కడే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి రక్తం అని చెప్పేసి మాట్లాడ అంటే దీనికి ఏమన్నా పొంతను ఉందా పొంతన లేని సమాధానాలు పొంతన లేని ప్రశ్నలు పొంతన లేని రాజకీయ విధానము పొంతన లేని ఆచరణ అనేది నిరంతరం కొనసాగుతుందండి ఇది ఇది ఆంధ్రప్రదేశ్లో గమనించాల్సిన ప్రధానమైన బాధ్యత ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఇక్కడ తెలంగాణలో కూడా అనేక మంది కార్యకర్తలు నాయకులు ఆమెను నమ్మి ఏ విధంగా అయితే మోసపోయారో అదే విధమైన ఆచరణ రేపు ఖచ్చితంగా వైఎస్ షర్మిల అవలంబించబోతున్నారు ఏదైతే తనను నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆమె వెనక నిలబడ్డారో దయచేసి మేము చెప్తున్నాం మీరు ఎట్టి పరిస్థితులలో కూడా మేము అనుభవించాం కాబట్టి అనుభవపూర్వకంగా చెప్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా షర్మిల గారి వెంట మీరు ర్యాలీ కావద్దు ఒకవేళ అయితే ఆమె పొగరుతనం మీకు కనబడుతుంది ఆమె అహంకారం మీ ముందు కనబడుతుంది ఆమె ఎంత గర్విష్టి అనేది మీకు స్పష్టంగా మేము అనుభవించాం మేము చూసాము మీకు ఇంకా అంతకంటే ఎక్కువ చూపిస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఆమె కనుక ర్యాలీ కావద్దని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్ చెప్పండి మీది ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే ఒక టాక్ ఏం నడుస్తుంది అంటే మీరు వెళ్ళి షర్మిలకి ఆపోజిట్ కంపెనీ క్యాంపెయిన్ చేస్తాం అక్కడ అన్నట్టు ఒక టాక్ నడుస్తుంది సో దాన్ని మీరు ఏం చెప్తారు ఆల్రెడీ ఎప్పుడైతే ఒక పద్ధతి లేని రాజకీయాలని షర్మిల గారు అను అనుభవిస్తున్నారో ఇక్కడ నుంచి వదిలిపెట్టేసి తెలంగాణను వదిలిపెట్టేసి మేము ఆంధ్రాకు పోతామని చెప్పేసి ఎప్పుడైతే తను ప్రకటించిందో అప్పుడే అంతకుముందే మేము ప్రెస్ మీట్ అప్పుడే ఒకవేళ తను ఇక్కడ ఉన్నా ఆమె విధానాలకు వ్యతిరేకంగా మేము నిలబడతామని చెప్పేసి మేము వైఎస్ఆర్టీపీ నుంచి వచ్చిన శ్రేణులంతా మేము అనుకున్నాం ఆంధ్రాకు వెళ్ళినా తను ఎక్కడ నిలబడ్డా తనని వెంటాడి వెంటాడి తప్పనిసరిగా ఆమె ఆమె విధానాలని ఎండగట్టడానికి మేము ఎప్పుడు సిద్ధమే అని చెప్పేసి మేము ఆ రోజే అనుకున్నాం ఆ రోజు ప్రెస్ మీట్లో సోమాజిగూడలో జరిగిన పెద్ద ఎత్తున జరిగిన ప్రెస్ మీట్లో మేము ప్రకటించాం ఆ తర్వాత వెళ్ళిన సమయంలో మేము కూడా చెప్పా చెప్పాం ఈ రోజు కూడా మేము చెప్తున్నాం మా మా శ్రేణుల్ని మాతో ఉన్నవాళ్ళు మా టీం ఏదైతే ఉందో ఇంకో వారం పది రోజులలో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ నిర్ణయం కూడా తీసుకొని అభిప్రాయం తీసుకొని తప్పనిసరిగా అది విజయవాడ సెంటరా లేకపోతే ఇంకో సెంటర్లోనో మేము తప్పనిసరిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక పెద్ద ఎత్తున షర్మిల యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి ఆమె వ్యక్తిత్వం ఏంటి మనస్తత్వం ఏంది అంటే కార్యకర్తలని నాయకుల్ని పట్టించుకొని విధానం ఏంది ఆమె ఎటువంటి మనస్తత్వం కలిగిన కలిగిన మనిషి ఇవన్నీ కూడా రేపు మేము చెప్పడానికి మేము సమాయతం అవుతున్నాం రేపు రాబోయే రోజుల్లో ఎక్కడైనా సరే మేము ఒక్కసారి మా శ్రేణులతో కూడా ఒక్కసారి సంప్రదించి వాళ్ళతో మాట్లాడి మా ఫైనల్ నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం సార్ ఇంకా ఇప్పుడు చెప్పండి ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్కి విలీనమైపోయా అండ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సో అధికారంలోకి వచ్చి కూడా ఉన్న యాభై టు అరవై రోజులు అవుతుంది సో ఎలా ఉంది కాంగ్రెస్ పరిపాలన కరెక్ట్ ఉందనుకుంటున్నారా మేము కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న విధానాల్లో అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల హామీ ఏదైతే ఇచ్చి ఉన్నారో అవి ఏవి కూడా ఇప్పటిదాకా అమలు కాలేదు ఏదో బస్సులకు సంబంధించింది వాళ్ళ చేతుల్లో లేదు అదొక కార్పొరేషన్గా ఉంది కాబట్టి అది ఈజీగా తీసుకుపోయి దాంట్లో అమలు చేయడానికి ఒక హామీని మాత్రం నిలబ నిలబెట్టుకున్నామని చెప్పేసి బయటకు చెప్తున్నారు కానీ రేపు దాని భవిష్యత్తు ఎట్లా తేలుతుందని తర్వాత మాట్లాడుకుందాం ఇప్పటికీ రైతు బంధు రాలేదు రైతు రుణమాఫీ కాలేదు అదేవిధంగా పేదలకు ఇస్తానన్న కరెంటు అమల్లోకి కరెంటు ఉచిత కరెంటు అమల్లోకి రాలేదు వాళ్ళు ఏదైతే ఆరు గ్యారంటీలు అని చెప్పేసి అన్నారో ఆ ఆరు గ్యారెంటీల వెనుక నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా ముందు కదలేని పరిస్థితి కనబడతా ఉంది వాళ్ళు ఎంతసేపు పోయిన ప్రభుత్వాన్ని విమర్శించాలని చెప్పేసి విమర్శిస్తున్నారు ఇక్కడ ఆ హామీల్ని అమలు చేసే స్థితి లేక ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది వాళ్ళు మొత్తం దోసుకెళ్లారని చెప్పేసి నిందాపూర్వకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయ్యా గత ప్రభుత్వం ఏం చేసిందో దాని మీద ఎట్లా ఉందో ప్రజల అసంతృప్తితో ఉండొచ్చు లేకపోతే ఇంకో రకంగా ఉండొచ్చు ఉండే కదా మీకు అధికారాన్ని అప్పగించింది మీరు ఇక్కడికి వచ్చేసి ఆ హామీల్ని అమలు చేయకుండా తప్పించుకునే వైపుగా మీరు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్ర ప్రజలకు ఏ విధమైన సౌకర్యాన్ని కల్పించాలి ఏ విధమైన మంచి పరిపాలన అందించాలి గత ప్రభుత్వం కంటే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అనుకునే దాంట్లో ప్రస్తుత ప్రభుత్వము అటువైపు అడుగులు వేయకుండా పాత ప్రభుత్వం మీద నిందలు వేసే పనే కొనసాగిస్తుంది ఆ కార్యాచరణ అవలంబిస్తుంది కానీ సొంతగా ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే వైపుగా ఇప్పటికైతే కాంగ్రెస్ ప్ర పార్టీ ప్రభుత్వం అయితే ఆ వైపుగా అడుగులు వేస్తుందని చెప్పేసి మేమైతే అనుకుంటలేము అది ఇంకా నిందారోపణలు చేసే దిశ దిశలోనే దశలోనే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అనుకుంటున్నాము రేపు రాబోయే రోజుల్లో మేము కూడా ఇంకా కొంతకాలం మేము వేచి చూస్తాం ఇంకా నెక్స్ట్ వాళ్ళు చేసే కార్యక్రమాల మీద కూడా మేము క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ తర్వాత దాని మీద మాట్లాడదలుచుకున్నాం సో ఫైనల్లీ చెప్పండి ఆంధ్రప్రభ వేదికగా ఇప్పుడు ఏడిపి ప్రజలకు మీరు వైఎస్ఆర్ టీపీ నాయకులుగా ఏం చెప్పవచ్చు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది ప్రజలకు చేరువైంది పేద బడుగు బలహీన వర్గాలలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్టడుగు స్థాయిలలో వాళ్ళ హృదయాల్ని దోచుకునే విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న పరిపాలన విధానాలు అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కులాలు కాదు మతాలు కాదు పార్టీలు కాదు అదేవిధంగా ప్రాంతాలు కాదు ఏవి పరిగణలోకి తీసుకోకుండా అన్నిటికీ అతీతంగా అన్ని రకాల ప్రజల్ని తన వైపు తను పరిపాలన చేసి అన్ని రకాల స్కీమ్స్ని వాళ్ళకు అందించడానికి పథకాలని వాళ్ళకు అందుబాటులో ఉంచడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గమనిస్తూ ఉంది అని చెప్పేసి మేమైతే గమనంలో గమనిస్తున్నాం చూస్తూ ఉన్నాం అది పేపర్ ద్వారా కావచ్చు టీవీల ద్వారా కావచ్చు రకరకాల మాధ్యమాల ద్వారా మేము గమనిస్తూ ఉన్నాం పరిస్థితి అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ తెలిసిన వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతున్న మాటలు అన్ని రకాల స్కీమ్స్ ప్రతి ఒక్కళ్ళకి అందే విధంగా అర్హ అర్హత ఉంటే చాలు వాళ్ళు పార్టీ ప్రాంతం ఏది లెక్కలోకి తీసుకోకుండా అర్హతని బట్టి స్కీమ్లని పథకాలని అందించే వైపుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వానికి మా వంతు మేము దూరంగా ఉన్నా మాకక్కడ ఓటు హక్కు లేకుండా నైతిక మద్దతు మాది ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అనుకున్నాము ఆ రోజు కూడా ఈ షర్మిల గారు ఇక్కడ అడుగు పెట్టినప్పుడు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖం చూసే ఆమె రాజ ఆయన రాజకీయ విధానాలు చూసే ఆయన పథకాలు చూసే మేము ఆ పార్టీలోకి వెళ్ళడం కూడా జరిగింది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీ కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత అదొక కుటుంబము ఆ కుటుంబానికి ఒక లెగసీ ఉంది మాట తప్పని మడమ తిప్పని ఒక విధానం ఉంది ఆ విధానాన్ని పట్టుకొని మేము ముందుకు వెళ్దాము ఆ దాంట్లో భాగంగానే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ ప్రాంతంలో పార్టీ పెడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఆ వైపునే అడుగులు వేస్తారు ప్రజల్ని అక్కులు చే చేర్చుకుంటారు కార్యకర్తలకు నాయకులకు అన్ని రకాలుగా దగ్గర తీసుకుంటారని చెప్పేసి భావించే మాలాంటి అనేక మంది కార్యకర్తలు నాయకత్తులు నాయకులు ఆమె వెనుక వెళ్ళడం జరిగింది కానీ ఈరోజు ఆమె పూర్తిగా దానికి విరుద్ధంగా వ్యవహరించడం జరిగింది ఈమె ముఖాన్ని చూసి ఎవరు పోలేదు ఆమె రాజకీయ విధానాలు కానీ ఆమె పద్ధతులు కానీ ఇప్పుడు చూసి చూడలేదు అంటే అటు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాము ఇటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఆ కుటుంబానికి ఉన్న లెగస్సీని అంచనా వేసుకొని తన వెనుక పోవడం జరిగింది తప్పితే ఆమె ఏం చేసిందని ఆమె వెనుకపోయినాం కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న ప్రభుత్వము ఖచ్చితంగా చాలా బాగుంది అది వస్తే ఇంకా రేపు రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుందని చెప్పేసి మేమైతే సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం కాబట్టి ఆ ఆ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే విధంగా షర్మిల గారు చేస్తున్న రాజకీయ విమర్శలు కావచ్చు లేకపోతే ఇంకో రకమైన విమర్శలు కావచ్చు వ్యక్తిగతమైన విమర్శలు కావచ్చు అవి ఏవైనా కూడా తప్పనిసరిగా మేము తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకు సిద్ధంగా ఉన్నామంటే ఇక్కడ ఆమె అభివృద్ధించిన విధానాలే దానికి ఉదాహరణలుగా మేము చెప్పదలుచుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలుపుతున్నాం ఇంకో విషయం సార్ మీరు వైఎస్ఆర్ టీపీలో జాయిన్ అయింది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీ చూసి అని చెప్తారు కానీ ఇటు ఏపీలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి అసలైన వారసురాలు వచ్చేసి షర్మిల ఇటు జగన్కి అసలు సంబంధం లేదు వారసురా లెగసీ కూడా షర్మిల మెయింటైన్ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అసలు షర్మిల గారు ఏ విధంగా లెగసీ అవుతుందో తను చెప్పాలి మరి తనకు అనుకునే వాళ్ళు ఏ విధంగా దాన్ని సపోర్ట్ చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు తండ్రి పోయిన తర్వాత తన ఆశయాల్ని ముందు పెట్టుకొని రాజకీయ విధానాలని ముందు పెట్టుకొని ఆయన ప్రతిమ పెట్టుకొని అన్ని రకాల స్కీమ్స్ని ఆయన ఆయన పెట్టుకున్న స్కీంలలో రూపొందించుకొని అదేవిధంగా తండ్రి ఆచరణలోనే ముందుకెళ్తూ అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడుగా ముందుకెళ్ళి నడుస్తున్న జగన్మోహన్ రెడ్డికి అసలు ఏ మాత్రం ఏ విధంగా కూడా అమలు చేయని షర్మిలారెడ్డికి ఏ విధంగా పొంతన ఉంది ఏ విధంగా తను లెగస్ ఏ విధంగా వారసురాలు అని చెప్పేసి అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు మాకైతే అసలే అర్థం కావట్లేదు ఆ విధమైన అంటే సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు అడుగులేస్తూ రాజకీయ విధానాలతో ఒక నిర్దిష్టమైన రాజకీయ విధానాలతో ముందు పెట్టుకొని ముందుకు నడుస్తున్న వ్యక్తి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది దానికి ఏ రకంగా చూసుకున్న వారసుడు జగన్మోహన్ రెడ్డి గారే నిజమైన వారసత్వం నువ్వు కూడా ఉండి ఉంటే తెలంగాణలో పార్టీ పెట్టి ఆ పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళి ఉంటే నువ్వు కూడా వారసురాలు కాదని ఎవరన్నారు కానీ దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన పార్టీ ఉన్నప్పుడేమో తెగ పొగిడి ఆకాశానికి ఎత్తేసి పోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పేరు పెట్టి వేధించిన పార్టీలో నువ్వు చేరి నువ్వు లెగసీ అవుతావు ఏ రకంగా అవుతావు లెగసీ ఏ విధంగా వారసురాలు అవుతావు కానే కావు కానీ అదే వాళ్ళ నాన్నని చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టారని లేకపోతే రా నాన్న ఆశయాలని నెరవేర్చడం కోసం నేను ముందుకెళ్తానని చెప్పేసి ఆయన అంటే అదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనని పదహారు నెలల పాటు జైల్లో ఉంచిన తొణుకు వెణుకు లేకుండా భయపడకుండా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నా దాన్ని ధిక్కరించి ముందు అడిగేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏ విధంగా లెగసీ అవుతుంది ఏ విధంగా వారసత్వం వస్తుంది కానీ ఈరోజు మీరు ఉన్న ఉన్న పార్టీని మొత్తం గంపకుతగా తీసుకుపోయి అమ్ముడు పోయి ఆ పార్టీకి ఈరోజు కొమ్ము కాస్తున్న పరిస్థితి కనబడతా ఉంది అదేవిధంగా చంద్రబాబుకు కొమ్ము కాస్తున్న పరిస్థితి పవన్ కళ్యాణ్కు కొమ్ము కాస్తున్న పరిస్థితి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే వ్యతిరేకత ఉన్నారో ఆ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ అందరికీ నువ్వు కొమ్ముగాస్తున్న పరిస్థితి నువ్వు వారసరావులు ఎట్టి పరిస్థితులు కాదని చెప్పి కావని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అక్కడ వారసత్వాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని అత్యంత పటిష్టంగా అమలు పరుస్తున్న వ్యక్తి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అది అది కనబడతా ఉంది పేద బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కళ్ళకు పథకాలు అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు ఇంకా నాలుగు అడుగులు ముందేసి జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువ చేస్తున్న పరిస్థితి ఒక్కొక్క ఒక్కొక్క స్కీమ్ గురించి మాట్లాడుకుంటే ఒక రోజు గడుస్తుంది అటువంటి విధానాలతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైన వారసత్వం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను వైఎస్ షర్మిలారెడ్డి గారు ఏ కోశాన కూడా తను వారసురాలు కాదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం ఎందుకు చెప్పదలుచుకున్నామంటే ఆమె ఆచరణ మేము చూసాం కాబట్టి ఆమె ఏ రకంగా కూడా వారసులు కాదని చెప్పేసి వారసురాలు కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము అంచనా వేసుకున్నాం ఆ అంచనాలో మాకు వాస్తవాలు తెలిసినాయి ఆ వాస్తవాన్ని బట్టి మేము మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ సార్ సో ఇది గౌతమ్ గారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇటు వైఎస్ షర్మిలా గారు ఏ విధంగా చూసుకున్నా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారసులు గారు వారసురాలు కాలేరు కారు కూడా స్పష్టంగా చెప్తారు అలాగే ఏపీ ప్రజల్లో కూడా సందేశం ఇచ్చారు ఏంటంటే మీరు వైఎస్ షర్మిలా నమ్మి కానీ పోతే మాలాగా మేమేలాగా ఇది మోసపోయామో సేమ్ అదే విధంగా మీరు కూడా మోసపోతారని చెప్పి చెప్పడం జరుగుతుంది అండ్ అదే విధంగా ఇంకోటి చూసుకుంటే ఏదైతే ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉండబోతుందంటే వైఎస్ ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో చెప్పాం ఏదైతే మేము వైఎస్ఆర్టీపీ పార్టీలో జాయిన్ అయ్యి మోసపోయామో సేమ్ అదే విధంగా కూడా మీరు అక్కడ కూడా మోసపోతారు కాబట్టి వైఎస్ షర్మిలాకి ఏదైతే ఆపోజిట్ పోజిషన్గా మేము అపోజిషన్ ధోరణిలో ఉంటాం అండ్ వైస్ షర్మిలకి ఎక్కడైనా సరే అపోజిట్ గానే మాట్లాడతాం అండ్ ఆపోజిట్ గానే మేము వెళ్ళి క్యాంపెయిన్ కూడా చేయడం జరుగుతుంది అది కూడా మా పార్టీ శ్రేణులతో అందరితో కలిసి మాట్లాడి ఫ్యూచర్ కార్యాచరణ కూడా మీకు చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ సచిస్తో రాణాప్రతాప్ ఆంధ్రప్రభ హైదరాబాద్